మన దేశంలోని అతి తక్కువ వర్షపాతం పడేది మన అనంతపూర్ జిల్లాలోనే. మన రాష్ట్ర చరిత్రలో అనంతపూర్ జిల్లా ఎన్నో కరువులను ఎదుర్కొంది. అందుకని రాజశేఖర రెడ్డి గారికి జిల్లా అంటే ప్రత్యేకమైన శ్రద్ధ. ఈ జిల్లాకు కావాల్సిన తాగునీరు ఏర్పాటు చేయకపోతే ఈ ప్రాంతం ఎడారైపోతుందని, ఇక్కడ ప్రజలు వలసలు పోవాల్సి వస్తుందని, ఇక్కడ అసలు ప్రజలు బతికే అవకాశమే ఉండవని ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన శ్రద్ధతో జనయోగంలో ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించారు. ఎంతో ప్రేమగా తన డాక్టర్ కనుక ఆ పథకాన్ని రూపొందించారు.
దేవాలయ పరిపాలనలో 350 305 రూపాయలకు చేశాడు. రాష్ట్ర గారి అధికారంలో వచ్చేసరికి 305 రూపాయలు అయింది. కానీ రాష్ట్ర గారు 5 పరిపాలన చేశారు, ఒక్క రూపాయి కూడా జాస్తి పెరగలేదు. చంద్రబాబు నాయుడు గారు 145 రూపాయల దగ్గర నుంచి 300 రూపాయలకు తీసుకున్నారు. రెట్టింపు ధరలు రెట్టింపు చేసి అందరి ముందర ఎంత నిస్తిగోపకం చెప్పాడు నిన్న. ఇప్పుడున్న సర్కారు ఏం చేస్తుంది? 305 రూపాయలు ఉన్న గ్యాస్ ధరలు ఈరోజు 6 సిలిండర్లు ఇస్తారట, మిగతాది 1000 రూపాయలు పెట్టి కొనుక్కోవాలట. అంటే ఒక కుటుంబం నెలకు ఒక గ్యాస్ సిలిండర్ వాడే కుటుంబం సగటున 900 రూపాయలు చెల్లించాలి. ఒక్కొక్క సిలిండర్ కి 305 రూపాయలు ఎక్కడ, 900 రూపాయలు ఎక్కడ? ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలలో ఈ సర్కార్ పూర్తిగా విఫలం చెందింది. నిలబడాల్సింది న్యాయంగా అయితే ప్రధాన ప్రతిపక్షం పార్టీ తెలుగుదేశం పార్టీ, కానీ వాళ్ళు నిలబడారు. 3 అసభ్యం చేస్తున్నారు, వారి బాధ్యతను పూర్తిగా విస్తరించారు. చంద్రబాబు నాయుడు గారు సొంత పిల్లలిచ్చిన మామను వెన్నుపాటు పరిచారు. NDR గారు ముఖ్యమంత్రి అయ్యి ఆయన 9 నెలలకే ఆ కుర్చీని మానేస్తున్నారు. NDR గారు కష్టపడితే అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. రావడానికి 2 వాగ్దానాలు ప్రధాన కారణం, ఒకటి 2 రూపాయలు కిలో బియ్యం, ఇంకొకటి పూర్తి మద్యపాన నిషేధం. ఈ 2 వాగ్దానాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క వాగ్దానాన్ని నిలుపుకోలేకపోయారు. నమాజ్ అంట 2 నిమిషాలు ఆగుదా. మనమందరం చేయి చేయి కలుపుదాం, ఒకటవుదాం. పేద నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నెరవేరుస్తాం.
Yukarı çıkın da bakın, yukarı çıkın da bakın.
రైతులు పండించుకున్న పంటకు నష్టం కలగకుండా ధ్రువీకరణ పండని ఒక పండుగ ప్రత్యేకంగా అధికంగా ఏర్పాటు చేస్తారు. ఆ రోజున రైతులకు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు. ఆ రోజున అమ్మఒడి అని ఒక పథకాన్ని రూపొందిస్తారు. ఆ పథకం ప్రకారం మన అక్కడల్లో వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి వాళ్ళ అకౌంట్లలో ఇద్దరు పిల్లలకు చెప్పిన 500 రూపాయలు నెలకొక అమ్మఒడి పడుతుంది. ఇంటర్ అయితే 700, డిగ్రీ అయితే 1000 రూపాయలు. మన వృద్ధులకు మన వితంతువులకు పెన్షన్ 700 రూపాయలు అవుతుంది. మన వికలాంగులకు 1000 రూపాయలు పెన్షన్ అవుతుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, రాజన్న చెప్పినవి చేశాడు, చెప్పినవి చేశాడు. జగన్ కూడా మాట్లాడాలి, చెప్పినవి చేస్తాడు, చెప్పని వీరులు కూడా చేస్తాడు. మన దళితులకు, మైనారిటీలకు, మన బీసీలకు తగినంత మేలు, వీలైనంత మేలు చేస్తాడు. ఒకటి కాదు రెండు కాదు, మనకు మళ్ళీ రాజన్న రాజ్యం వస్తే మనందరం అల్వాం. ఆ రోజు రావాలని మీరందరూ జగనని ఆశీర్వదించండి, పార్టీని బలపరచండి. అంతేకాదు జగనన్న పట్ల మీరు చేస్తున్న కుట్రలకు నిరసనగా మీ నల్లపాటి నేర్చుకుని నాతో పాటు సభను తప్పండి, నాతో కలిసి అడుగేయండి. జగనని ఆశీర్వదించమని మా ప్రార్థన. అందరికీ మా మాటలు విన్నందుకు, ఓపిగ్గా మీరు పనులు మానుకొని ఇంతసేపు మాట పడిపినందుకు, వచ్చి చేతులు సాధించి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా. ఈరోజు రైతు కాంగ్రెస్ పార్టీలో చేరిన సుబ్రహ్మణ్య ప్రసాద్ గారికి, నాయక అడ్వకేట్ గారికి కూడా రైతు కాంగ్రెస్ పార్టీలో స్వాగతం. అనంతరం జిల్లా చూపును విడగొట్టే కుట్ర. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే బాబు, నమస్తే బాబా, నమస్తే నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే అన్నయ్య, నమస్తే తమ్ముడు. నమస్తే అక్క, నమస్తే అన్న, నమస్తే పెద్దయ్యన, నమస్తే పెద్దమ్మ, తమ్ముడు, చెల్లెలు అందరికీ నమస్తే.